మనలో చాలామంది మనకు అంతా తెలుసన్నట్టు ఊహించుకుంటారు ఇతరుల తప్పొప్పుల్ని త్రవ్వి బయటికి తీస్తూ పరీక్షిస్తుంటారు జీవితానికి సంబంధించిన విషయాలన్నిటికీ మన వద్ద పరిష్కారాలున్నట్టు మాట్లాడుతుంటారు కాని మన అంతరంగంలో ఉన్న పరిజ్ఞానం జీవిత పరిష్కారాలకు సరిపోదు కాని ఈ వాస్తవాన్ని ఒప్పుకోరు సమస్తానికి పైగా మహోన్నతుడైన దేవుడున్నాడని ఎంతో ఉన్నతమైన అధికారం శక్తి ఆయన కలిగి ఉన్నాడని చాలామందికి తెలుసు తెలిసినప్పటికీ ఒప్పుకోరు దేవుడే సర్వలోకానికి పరిపాలకుడు సమస్తం దేవుని ఆధీనంలో ఉంది మనల్ని సరైన దారిలో ఎలా నడిపించాలో దేవునికి బాగా తెలుసు ఈరోజు మనల్ని కొన్ని ముళ్ళు బాధించవచ్చు నిజంగా ఇదెంతో బాధాకరం అయి ఉండవచ్చు కాని బాధాకరమైన ఈ ప్రస్తుత అనుభవం భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరం కావచ్చు మనం వెనుదిరిగి చూసుకున్నప్పుడు మనం వచ్చిన మార్గమంతా ఎంతో సరళమైనదిగా కనిపిస్తుంది హృదయాన్ని ఎంతో సరిచేస్తుంది మన గాయాల బాధ ఎంతటిదో ముళ్ల ద్వారా తెలుసుకోగలం కాని అదే సమయంలో ముళ్ల ద్వారా హృదయం సరిచేయబడుతుంది అలాగే మన దారుల్లో తగిలిన రాతి దెబ్బలు మన కాళ్లను గాయపరుస్తాయి కాని హృదయాన్ని సున్నితం చేస్తాయి కనుక మీ పాదాలను చూపిన మార్గంపై నిలుపుకొనండి అదెంతో ఇరుకుదారి అని అటువంటి ఇరుకుదారిలో కొనసాగడం ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోవచ్చు అయితే ఆయనను విశ్వసించి నమ్ముకున్నట్టయితే ఆయనే సరియైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను ఎక్కడా ఎప్పుడూ విడిచిపెట్టడు ఆయనను నమ్మి ఆయన మార్గంలో సాగిపోదామా